చైనా సిల్క్ రూట్ ప్రాజెక్టుకు కు తప్పులు తప్పవా తాజాగా ఇటలీ ప్రాజెక్ట్ నుంచి బయటకు రానుందా దీనివల్ల తమకు పెద్దగా ఉపయోగం లేదని ఇటలీ భావిస్తోందా ఇటలీ తాజా నిర్ణయం బీఆర్ఐ ప్రాజెక్ట్ లోని పలు దేశాలను ప్రభావితం చేయనుందా ఎందుకంటే దీనిపై చైనా రెస్పాన్స్ ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది నాలుగేళ్ల క్రితం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో చేరడం తొందరపాటు వినాశకర నిర్ణయమని ఇటలీ రక్షణ మంత్రి గొయిదో క్రొసెటో చెప్పారు ఈ నిర్ణయం వల్ల తమ దేశ ఎగుమతులు పెరగలేదన్నారు కొత్త సిల్క్ రోడ్లో చేరాలనేది తొందరపాటులో తీసుకున్న నిర్ణయం దారుణమైన అడుగు అని కొరియర్ డెలాసెరా అనే వార్తాపత్రికతో మాట్లాడుతూ గొయ్దు క్రొసెటూ అన్నారు దీనివల్ల ఇటలీకి చైనా ఎగుమతులు ఎన్నో రేట్లు పెరిగాయి కానీ చైనాలో ఇటలీ ఎగుమతులపై ఇది అంతగా ప్రభావం చూపలేదని క్రొసెటూ వ్యాఖ్యానించారు అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతోందని చైనా ఇటీవలే పేర్కొంది చైనాతో సంబంధాలకు నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టు నుంచి ఎలా తప్పుకోవాలనేదే ప్రస్తుతం అతి ముఖ్యమైన సమస్య అని క్రొసెట్ అన్నారు చైనా మాకు పోటీదారు అనేది నిజం కానీ చైనా మాకు భాగస్వామి కూడా అంతర్జాతీయ స్థాయిలో చైనా మరింత దూకుడైన వైఖరిని అవలంబిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీ ఎలాంటి విపరీత పరిణామాల బారినా పడకుండా ఈ ఒప్పందం నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలని క్రొసెటో వివరించారు చైనా తమకు పోటీదారు మాత్రమే కాదని భాగస్వామి కూడా అని ఇటలీ రక్షణ మంత్రి గ్రొయిదో కొషెటో చెప్పారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని జూలై ఇరవై ఏడున వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలిశారు అనంతరం ఆమె చైనా బీఆర్ఐ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి తమ ప్రభుత్వానికి డిసెంబర్ వరకు సమయముందని చెప్పారు త్వరలో చైనాలో పర్యటిస్తానని కూడా వెల్లడించారు ఇది ఒక వైరుధ్యం ఇటలీ అనేది బీహార్లో ఒక భాగమే కానీ చైనాతో పటిష్టమైన వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న జీ సెవెన్ దేశం ఇటలీ కాకపోవడం ఒక విరుద్ధ అంశం అంటే బీఆర్ఐలో భాగం కాకపోయినప్పటికీ మీరు మంచి వ్యాపార సంబంధాలను కలిగి ఉండొచ్చని ఇది చూపిస్తుందని ఆమె వివరించారు ఇటలీ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మార్చిలో బీఆర్ఐ ప్రాజెక్టు కోసం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇటలీ ఆర్థిక మంత్రి జియో ట్రియా రెండు వేల పద్దెనిమిది చైనా పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో చేరాలని ఇటలీ నిర్ణయించుకుంది దీంతో అమెరికా యూరోపియన్ యూనియన్తో పాటు పశ్చిమ దేశాల్లోని దాని ఇతర మిత్రదేశాలు ఇటలీని విమర్శించాయి అయితే ఈ ఏడాది మే నెలలో ఇటలీ కొత్త ప్రధాని జార్జియా మెలోని దీని నుంచి తాము వైదొలగాలని అనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత కూడా చైనాతో మెరుగైన సంబంధాలు కొనసాగించడం అసాధ్యమేమీ కాదని అన్నారు ఈ ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ముగుస్తుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా పునరుద్ధరణ జరుగుతుందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది ఒకవేళ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే రెండు పక్షాల్లో ఎవరైనా మూడు నెలలు ముందుగానే ఈ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది చారిత్రక కాలం నాటి సిల్క్ రూట్ను పునర్నిర్మించాలనే ఆలోచనపై బీఆర్ఐ ప్రాజెక్టు భావన ఆధారపడి ఉంది దీని ద్వారా చైనాను యూరోప్తో పాటు ఇతర దేశాలకు అనుసంధానం చేయాలని చూస్తున్నారు సిల్క్ రూట్ అనేది ఒకే రహదారి లేదా మార్గం కాదు ఇది రహదారుల నెట్వర్క్ దీని ద్వారా వాణిజ్యం మాత్రమే కాకుండా సంస్కృతి మార్పిడులు కూడా జరిగాయి దాదాపు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు ఉండే ఈ రూట్ గోబీ ఎడారి పామిర్ కొండలు వంటి ప్రపంచంలోని అనేక క్లిష్టమైన ప్రయాణానికి అనుకూలంగా లేని ప్రాంతాల గుండా సాగుతుంది రెండు వేల పదమూడులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వాణిజ్య మార్గాన్ని పునర్నిర్మించాలని భావించారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను ప్రారంభించారు ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు మొదలైన పదేళ్ల కాలంలోనే ఇది ఆఫ్రికా లాటిన్ అమెరికా ఒషియానియా వరకు విస్తరించింది ఈ ప్రాజెక్టు కింద చైనా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతుంది ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక చైనా ఆయుధమని చైనా విమర్శకులు నమ్ముతారు దీని ద్వారా భౌగోళిక రాజకీయ ఆర్థిక ప్రాభావాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తుందని వారు చెబుతున్నారు యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం చైనాకు చెందిన బీఆర్ఐ ప్రాజెక్టులో ఇప్పటి వరకు నూట ముప్పై దేశాలు ఉన్నాయి ఇందులో సబ్సహారా ఆఫ్రికాలోని ముప్పై ఎనిమిది దేశాలు యూరప్ మధ్య ఆసియాలోని ముప్పై నాలుగు దేశాలు తూర్పు ఆసియా పసిఫిక్లోని ఇరవై ఐదు దేశాలు మధ్యప్రాచ్యం ఉత్తర ఆఫ్రికాలోని పదిహేడు దేశాలు లాటిన్ అమెరికా కరేబియన్లోని పద్దెనిమిది దేశాలు ఆగ్నేయాసియాలోని ఆరు దేశాలు ఉన్నాయి భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ మియన్మార్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇందులో ఉన్నాయి బీఆర్ఐ ప్రాజెక్టులో వందకు పైగా దేశాలను చైనా అనుసంధానించింది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఆరు వందల బీఆర్ఐ ప్రాజెక్టులు జరుగుతున్నాయి మరి ఇటలీ నిర్ణయంపై చైనా ఏ విధంగా స్పందించనుందన్నది ఆసక్తికరంగా మారింది